అంటే బేసిక్ గా ఓసిడి అంటే చాలా మందికి ఏంటంటే, బేసిక్ నేను కూడా ఉన్నాను, దాన్ని కూడా నేను ఇన్వాల్వ్ చేసుకున్నా. ఓసిడి అంటే ఎక్కువగా మనం శుభ్రంగా మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే మనం ఎక్కువ సార్లు అన్నిటికి క్లీన్లీనెస్ గా ఉండాలని మనం అనుకుంటాం, ప్రతి ఒక్క ప్లేస్ ని క్లీన్లీనెస్. సో ఇది ఒక్కటేనా ఓసిడి అంటే? ఇంకేమైనా ఉన్నదంటే చాలా మందికి అసలు తెలియదు ఓసిడి అంటే. నాకు అంటే నేను అక్కడ సరిగ్గా క్లీన్ లేకపోతే అది నాకు ఓసిడి ఉన్నది అన్న ఫీలింగ్ లో ఉంటారు చాలా మంది. సో వాట్ ఈస్ ఓసిడి సార్? ఓసిడి ఫుల్ నేమ్ ఏంటంటే అబ్సెషన్ అండ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే మనకు ఈ ఓసిడిలో ఒక 3-4 రకాలు ఉన్నాయి. ఒకటేమో క్లీనింగ్, ముందు చెప్పినట్టు, అంటే ఏ చిన్న వస్తువును చేతికి తగిలినా సరే వెంటనే కడిగేసుకుంటారు వాళ్ళు. చేతికి జమ్స్ వస్తున్నాయి, చేతికి ఏదో వామ్స్ వస్తున్నాయి, చేతికి బ్యాక్టీరియా వచ్చింది, నేను తింటే కడుపులోకి వెళ్ళిపోతుంది, అప్పుడు నేను అనారోగ్యం పాలవుతాను, లేదు ఇంకెవరికైనా టచ్ చేసేది వాళ్ళకు స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళు అనారోగ్యం పాలవుతారు అని చెప్పి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఏదో టచ్ కాకుండా మనం ఉండలేం కదా మనం నిరంతరం జీవితం లోపల. సో ప్రతి హాఫ్ అన్ అవర్కి ప్రతి 1 అవర్కి చేతులు కడుగుతూనే పోతూనే ఉంటారు. కొందరు చేతులు కడిగి కడిగి పుల్లు పడతాయి చేతులకు కూడా, సబ్బులు పెడతారు, రకరకాల లోషన్స్ పెడతారు, కడుగుతూ ఉంటారు. సో ఇది ఒక రకమైన ఓసిడి. రెండో ఓసిడి ఏంటంటే వాళ్ళు చెక్కర్స్, అంటే ప్రతిదీ చెక్ చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకి దేని మీద కూడా నమ్మకం ఉండదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, గ్యాస్ కట్టేయాలి, వేరే బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు గ్యాస్ ఎక్కువందని బంద్ చేసిపోతారు. కానీ అక్కడ పోగానే వెంటనే కూర్చొస్తున్నారు, అమ్మో నేను కట్టేసినా లేదని చెప్పి మళ్ళీ చెక్ చేస్తారు. ఇట్లా ఒక్కటేసారి 2 సార్లు అయితే పర్వాలేదు, అది జాగ్రత్త కోసం చేస్తాం. కానీ వాళ్ళు అట్లా ఒక 10-20 టైమ్స్ చేస్తారు. వాషింగ్ మిషన్లో పౌడర్ వేస్తారు, వేసినా లేదని మళ్ళీ వేస్తారు. లేదు ఎట్టన బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తాళం వేస్తారు, లాక్ చేస్తారు, లాగి చూస్తారు. ఒక 15 నిమిషాలు ముందుకు బయలుదేరి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ లాక్ పడ్డదా లేదని చెక్ చేస్తారు. ఇట్లా ప్రతి విషయం లోపల కొంతమంది ఆఫీసులో బయలుదేరే వాళ్ళు ఆఫీస్ సంబంధించిన కీస్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటారు, ఉంటాయి ఇందులోనే కానీ మళ్ళీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటారు. పోయేలోగా కనీసం ఒక 15-20 టైమ్స్ చెక్ చేసుకుంటారు. తర్వాత ఆఫీస్ దగ్గర కార్ లాక్ చేసిన తర్వాత లాక్ చేసి పోయి కొంత దూరం పోయినా కానీ నేను లాక్ చేసినా లేదని మళ్ళీ వచ్చి లాక్ చేసి పడిందా లేదా లాక్ చెక్ చేసుకుంటారు. సీట్లకి వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చి కారు లాక్ పడ్డదా లేదని చెక్ చేస్తారు. ఇట్లా ప్రతి సన్నివేశానికి సంబంధించి ఎక్కడైతే ఇట్లా చెక్ చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఉంటే వాళ్ళు కనీసం పొద్దున్నుంచి రాత్రి వరకు 10-20 టైమ్స్ చెక్ చేస్తారు. సో ఇది 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 కూడా ఓసిడిలో ఒక భాగం. ఇంకొక 3 రకమైన ఓసిడి ఏంటంటే రిపీటెడ్ థాట్స్ వాళ్ళకి, అంటే అన్కంట్రోలబుల్ రిపీటెడ్ థాట్స్ వస్తాయి. ఆఫీస్లోనో ఇంట్లోనో బయటనో ఏదో ఒక సంఘటన జరిగి ఎవరో నిన్ను తిట్టారు, యూజ్లెస్ వాళ్ళని తిట్టారు, తిట్టగానే వెంటనే అది నా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి రోజు పొద్దున్నుంచి రాత్రి వరకు నడుస్తూనే ఉంటుంది, మా నన్ను యూజ్లెస్ వాళ్ళని, నయను యూజ్లెస్ ఫెలోనా, నన్ను యూజ్లెస్ ఫెలో, ఎంత ఘోరంగా ఇట్లా ఎట్లా అన్నాడు, అట్లా ఎట్లా అంటాడు, నన్ను ఎట్లా అంటాడు, నేను ఇంత యూజ్ఫుల్ పనులు చేస్తాను, నన్ను ఎట్లా యూజ్లెస్ అంటాడు. ఇట్లా ఇంకా రోజు పొద్దున్న లేచించి రాత్రి పడుకునేంతవరకు ఇదే ఆలోచన నడుస్తుంది, అది ఎట్లా వారం 10 రోజులు నడుస్తూనే ఉంటుంది వాళ్ళు. మళ్ళీ ఏదైనా సీరియస్ సంఘటన అయ్యేంతవరకు ఇది ఇట్లా నడుస్తూనే ఉంటుంది వాళ్ళు. ఇది కూడా మనం ఒసిడి కిందనే తీసుకోవాలి. 4వది అన్వాంటెడ్ సెక్షువల్ థాట్స్ వస్తాయి, విపరీతమైన సెక్షువల్ థాట్స్, ఎవరిని చూస్తే వాళ్ళకి సంబంధించిన సెక్షువల్ థాట్సే వస్తాయి. దాంతో వాళ్ళు విపరీతంగా భయపడిపోతారు, అమ్మో నేను చెడిపోయినా, నాకు అన్ని ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఎవరికి కలవడానికి ఇష్టపడరు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు, రూమ్లో డోర్ వేసుకొని కూర్చుంటారు. చాలా విపరీతమైన పరిణామాలు చెలరేగుతాయి వాళ్ళ అట్లాంటి వాళ్ళ ప్రవర్తన వల్ల. 5వది ఏంటంటే దేవునికి సంబంధించి అన్హెల్ప్ఫుల్ థాట్స్ వస్తాయి, ఇమ్మోరల్ థాట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళతో దేవుని తిట్టినట్టు, దేవుని చెప్పులు వేసి కొట్టినట్టు, దేవుని మీద అంతా మడ్డేసినట్టు, లేకుంటే దేవుడికి సంబంధించి మనం చాలా చిరాకైన మాటలు, చాలా సెక్చువల్ థాట్స్ సంబంధించి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓసిడికి సంబంధించినవి. అన్ఫార్చునేట్ ఏంటంటే చాలామందికి ఇది ఒక జబ్బని తెలియదు. వాళ్ళు ఇట్లాంటి సెక్చువల్ థాట్స్ వచ్చినప్పుడు, తర్వాత దేవుని గురించి చెడ్డగా ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళు విపరీతంగా భయపడిపోతారు. ఏమంటే అమ్మ దేవుడు నన్ను శిక్షిస్తాడు, ఇంకా నా జీవితం అయిపోయింది, నా కుటుంబం వల్లకన్నా బాగుండాలని చెప్పి వాళ్ళు కుటుంబంతో మాట్లాడడానికి, చూడడానికి, ముట్టుకోవడానికి కూడా నిరాకరించి దూరంగా వెళ్ళిపోతారు. ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో ఉండే లక్షణాలు ఇవన్నీ. అయితే ఈ ఒసిడి వచ్చిన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే తెలియక దేవుని దండం పెట్టడాలు, ముడుపులు కట్టడాలు, లేదంటే మన ఉపవాసాలు ఉండడాలు, లేకుంటే దీక్షలు చేయడాలు. వీటి వల్ల మన సమస్య ఎక్కువైతే తప్ప ఇది సమస్యకు ఇది మనం పరిష్కార మార్గం కాదు అనేది మనం చాలా స్పష్టంగా చాలామందికి తెలియజెప్పాలి. మరి ఈ ఓసిడి ఎందుకు వస్తుంది, ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఎందుకు వస్తుంది?
అబ్సెషన్ అంటే మనము ఆ పని చేయలేకుండా ఉండలేకపోవడం. అది చేస్తే తప్ప మనకు మనశ్శాంతిగా అనిపించదు, దాన్ని మనం అబ్సెషన్ అంటాం. కంపల్షన్ అంటే ఒక అబ్సెషన్ వస్తుంది, దానికి మనం ఇచ్చే రెస్పాన్స్ని మనం కంపల్షన్ అంటాం, అది చేయకుండా లేము. ఇది క్లీన్ అనేది అబ్సెషన్, క్లీన్ చేయాలి క్లీన్ చేయాలని. క్లీన్ చేసుకోవడం కంపల్షన్, క్లీన్గా లేదు అనిపించడం అబ్సెషన్ అయితే క్లీన్ చేసుకోవడం అనేది కంపల్షన్ అవుతుంది. సో ప్రతి ఒక్క భావనకి ఒక యాక్షన్ ఉంటుంది. సో ఈ రెండు కలిపితే మనం భావననేమో అబ్సెషను, యాక్షన్ ఏమో కంపల్షన్. సో ఇట్లా రెండు కలిపి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అవుతుంది. కొందరికేమో ఓన్లీ అబ్సెషన్సే ఉంటాయి, కంపల్సన్స్ ఏమి ఉండవు. ఇట్లా ఇప్పుడు సెక్షువల్ థాట్స్ వచ్చినాయి, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, వాళ్ళు దాని గురించి బాధపడుతూనే ఉంటారు. సో దానికి రెస్పాన్స్ ఏముండాలో తెలియదు. సో అట్లా ఈ సమస్యతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఈ కోవిడ్ వచ్చిపోయిన తర్వాత మామూలు యాంగ్జైటీ, మామూలు డిప్రెషన్తో ఉన్నవాళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు ఒక 3-4 times ఎక్కువైపోయారు ఈ సమస్యతో బాధపడేవాళ్ళు. కాబట్టి ఇట్లాంటి సమస్యలతో ఉన్నవారు ఎవరైనా సరే దీన్ని ఇగ్నోర్ చేయకుండా, పట్టించుకోకుండా, పోతదిలే అనుకోకుండా దయచేసి వెంటనే మీరు నాలాంటి ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని కలవండి. దానికి సరైన చాలా పద్ధతుల లోపల దానికి పరిష్కార మార్గాలు చూపించే అవకాశం చాలా ఉంది.